भारत माता की, भारत माता की, भारत माता की। माननीय वेंकैया नायडू जी, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोती चूर का लड्डू। मूड नाग संवसरा स्पेषल स्टेटस इस्ताम टीपी कबर वस्पी कबर वस्टे रूम लड्डूल एम नाइना लड्डू तिंटावा लड्डू तिंटावा अरे मूड संवसरा पाचिपोन लड्डूल एवड़क कावाली मी लड्डूल कहते मैं बंदर लड्डू चला बहुत कदा मैं काकीनाड तापेश्वर काजा इंका बहुत कदा चपंडा चबदा ये पार्टी नायकुलतो कानी व्यक्तिगत विभेदालु लेवु नेनु अंदर्नी गौरविस्तानु कानी प्रजा समस्यलकु वच्चेटप्पटिके नेनु वारितो विभेदिस्तानु कानी व्यक्तिगत नाकु वारंटे गौरवमे प्रजा समस्यलु मन अंति पदवुल द्वारा प्रजा समस्यल्नि परिष्करिंचालन्नदे अंतिम लक्ष्यम अयिते अदि निजमैन राजकीय पार्टीलु वारु निजमैन राजकीयालु వారు రాజనిజమైన రాజకీయ నాయకులు అందరూ నన్ను అడుగుతారు 2.5 సంవత్సరాలు ఏం చేసావ్ కుంభకర్ణుడిలా నిద్రపోతావా అంటారు అరే కళ్ళు మూసుకుంటే నిద్రని ఎందుకుంటారు అది జ్ఞానమని ఎందుకు అనుకోకూడదు మీరు నేను అవకాశ వాదపు రాజకీయాలు చేయడానికి మీలాగా నేను రాలేదు ఒక సైద్ధాంతిక బలంతో వచ్చాను ప్రజా సమస్యల్ని చదివి వచ్చాను నేను సినిమాలు చేయొచ్చు గాక సినిమా హీరోని కావచ్చు కాక కానీ మీలాగా నేను వేలకి వేల ఎకరాలు కాని వేలకి వేల కోట్ల డబ్బులు కాని నేనేం సంపాదించుకోవాల నాకు అవసరం కూడా లేదు ఈ మధ్యన ప్రతి ఒక్కరూ సినిమాలన్నా చేయి రాజకీయాలన్నా చేయి అంటారు సినిమాలు వదిలేయమంటే ఈ క్షణమే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను వదిలేయమంటారా వదిలేయమంటారా మీరు నేను సినిమాలు వదిలేసిన రోజున మీరే నన్ను పోషించాలి నాకు తింటానికి డబ్బులు లేవు మీరే ఇవ్వాలి నాకు మీ ఒక్కొక్కళ్ళ ఇంటికి వచ్చి రే బాబు నాకు అన్నం పెట్టండి అమ్మ అక్క నాకు అన్నం పెట్టు నాకు ఆకలిస్తుంది వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను నేను రాజకీయాల మీద నాకు అవగాహన ఎందుకంటే నేను కడుపు మండ చూశాను సమస్యలను చూశాను బాధల్ని చూశాను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నా కష్టాలే నేను మర్చిపోలా ఈ రోజుకి నేను అదే స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేస్తానే ఉంటాను ఎప్పటికైనా సరే తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను అడుగుతాను ఎందుకు అడుగుతారంటే నేను కేవలం వారికి ఓటే వేయలేదు కేవలం ఓటే కాదు వారికి నేను మద్దతు తెలిపాను ఎలాంటి మద్దతు తెలిపానంటే ప్రాణాలు పోయేంత నా ప్రాణాలని పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ అందరి భవిష్యత్తు కోసం ఒక్కరు మాట్లాడాలి తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రాంత నాయకుల్ని ఒరేయ్ దద్దమ్మల్లారా వాజమ్మల్లారా సవటుల్లారా సన్నాసుల్లారా అని తిడుతా ఉంటే నాకు బాధ కలిగింది మీరు చూడండి తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకుల్ని సన్నాసి అంటే మన సీమాంధ్ర నాయకులు ఏమండి ఇది పద్ధతి కాదు ఇలా మాట్లాడొద్దు అంటారు సవటల్లారా అంటే ఇది మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు కానీ మేము మాట్లాడట్లేదు అంటారు దద్దమ్మల్లారా అంటే మేము బయటికి వస్తే చాలా వస్తాయి అంటారు ఎప్పుడు చేయలేదు నాకు ఇది బాధ కలిగింది అరే వీళ్ళకి పౌరుషం లేదా అరే కనీసం ఎందుకలా మాట్లాడతావు మమ్మల్ని తిట్టు మేము రాజకీయ నాయకులం కాంగ్రెస్ పాలించింది తెలుగుదేశం పాలించింది మా నాయకులను తిట్టు గాని సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీకేం చేయలేదు అన్న మాట మీరు ఒక కాంగ్రెస్ నాయకులు గాని ఒక తెలుగుదేశం నాయకులు గాని ఒక్కరంటే ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు అందుకనే మన సీమాంధ్ర ప్రాంత పార్లమెంటేరియన్స్ అంటే ఢిల్లీలో చాలా అచులకనైపోయి చెత్త కింద కొట్టి
రక్తాలు చెలా కొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజు నేను మీకు చెప్తున్నా నా బాధ తెలంగాణ ఇచ్చినందుకు కాదు, నా బాధ మీరు 1997లో రాష్ట్రాన్ని విడగొడతాం అన్న భారతీయ జనతా పార్టీ, మీరు 17 సంవత్సరాలు పైన మీరు ఎందుకు ఆపారు, ఏ కారణాలు మిమ్మల్ని ఆపిని. అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇస్తామని అన్న తర్వాత మీరు ఎందుకు ఆగారు, అంటే మీ ముఖ్యమంత్రులు ఉంటే ఒకలాగా, ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకోలాగా, అసలు మీకు అధికారం లేకపోతే చంపేయండి తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కొట్టుకు చావండి, కొట్టుకు చావండి అని చెప్పి మనకు అన్యాయం చేశారు. కాంగ్రెస్ నాయకుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు 2004 నుంచి చెప్తున్నారు తెలంగాణ ఇస్తాం 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 అన్నప్పుడు మీరు ఎందుకు మాకు రాజధానిని మీరు ముందే ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఎందుకు నిధులు ఇవ్వలేదు, ఎందుకు మమ్మల్ని 42 సంవత్సరాల తర్వాత మెడపెట్టి మెడపెట్టి తోసి తోసి తిట్టించి 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 మాకు ఎందుకు కడుపు మంట కలిగించారు, ఎందుకు ఎందుకు? మీకు పౌరుషం లేదా? ఎంపీలారా, ఒంటికి కొంచెం కారం రాసుకొని 2 ముద్దలు కారం తిని పార్లమెంట్ లో పోరాటం చేయండి, అప్పుడన్నా మీకు పౌరుషం ఉంటుందేమో. అప్పటికీ మీకు పౌరుషం లేకపోతే ఇంక నేనేం చేయలేదు, సీమాంధ్రులు పౌరుషం ఎంత అనుకుంటాను. అప్పుడు మీరు రాజకీయాల్లో మేము సీమాంధ్ర ప్రజల తరపున పోరాడతామనే మాటలు మటుకు దయచేసి చెప్పకండి, ఇంక నమ్మరు. టీజీ వెంకటేష్ గారు నన్ను కుంభకర్ణుడు అన్నారు, నేను కళ్ళు తెరిస్తే చాలా మాట్లాడగలను తెలుగుదేశం ప్రభుత్వం మీద, మీ మీద. మీరు కర్నూలులో మీ పరిశ్రమలు చాలా కాలుష్యం మీద చల్లుతున్నాయి, నేను వాటి గురించి కూడా మాట్లాడగలను. ప్రజలు తాగే నీళ్ళలో కలిసిపోతూ అందరికీ రోగాలు బారిన పడుతున్నారు మహబూబ్ నగర్లో, అలంపూర్లో. మీకు సంగతి తెలుసా? మీరు నాకు రాజకీయాల గురించి నాకు చెప్పకండి, నేను మీలాగా అవకాశవాదపు రాజకీయాలు చేయను. ఇంకో చెప్తున్నాను, టీజీ వెంకటేష్ గారు సభాముఖంగా గౌరవనీయుల టీజీ వెంకటేష్ గారు, నాకు మీరంటే గౌరవం ఉంది, ఎందుకంటే సుస్వాగతం సినిమాకి వారింట్లో నేను ఆతిథ్యం స్వీకరించాను, నాకు ఆ గౌరవం ఉంది. మిమ్మల్ని అనాలంటే మీరు ఎంత సంస్కారహీనమైన భాష మాట్లాడినా నేను కేవలం సంస్కారంతో మాట్లాడుతుంటాను, కారణం నాకు సంస్కారం ఉంది నాలో, ఎందుకంటే మీకు నాతో వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు, నేను మాట్లాడుతున్న ప్రజా సమస్యల మీదే. ఒక్క విషయం టీజే వెంకటేష్ గారు, జనసేన సైనికులలో, ఇక్కడున్న జనసేన సైనికులలో ఒక్కరు వద్దనుకున్న రాజ్యసభ సీట్ అది మీరు కూర్చున్నది, ఒక్కరు వద్దనుకున్నారు, అవసరం లేదు, మనం నిస్వార్థంగా నిలబడతాం. వాళ్ళ వదిలేసిన సీటు మీద మీరు కూర్చొని ఇప్పుడు మమ్మల్నే వెక్కిరిస్తున్నారా, మమ్మల్ని తిడుతున్నారా, ఏమనుకుంటున్నారండి మీరు? నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను, వెళ్తే అక్కడే ఇలాగ సమూహం ఉంటే వాళ్ళలో కొద్దిమంది యువకులు నన్ను ఇలాగనే, రే పవన్ కళ్యాణ్ నీకేం తెలుసురా మా తెలంగాణ గురించి అని అన్నారు, చాలా తిట్టారు. తెలంగాణ కవి మాస్టర్ జీ పాట పాడోడు పాడాను, ఆ పాట ఏంటంటే, ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మ, నేను ఊరి సాయినమ్మ, నా పేరు జోగినమ్మ, నేను ఊరి సాయినమ్మ. వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించిరమ్మ, రోగం పంచి వెళ్ళిరమ్మ, వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించరమ్మా, రోగం పెంచి వెళ్ళిరమ్మా. ఉడిగిన వయసుకు ఈ రోగాలే సంపాదాయనమ్మా, సిరి సంపాదాయనమ్మా. ఈ పాట పాడడిగా దేని గురించి మీకు తెలుసుకోవాలి తెలంగాణ కష్టాలంటే,
నా భారతదేశంలో కష్టాలు ఒక తెలంగాణ ఒకటి వేరొక సీమాంధ్ర ఒకటి కాదు కాశ్మీర్ ఒకటి కాదు కన్యాకుమారి ఒకటి కాదు భారతదేశంలో ఏ ఒక్కరు ఏమొలేర్చినా బాధపడే మనిషిని నేను అందుకు చెప్పాను మీరు నన్ను కూర్చోబెట్టి ఇలాంటి ప్రశ్నలకు నేను భయపడను నేను అన్ని అర్థం చేసుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి రాజకీయాలకు వచ్చాను కానీ తప్పించుకోవడానికో పదవులు అనుభవించడానికో కాదు నేను ఈ రోజున ఒకటి అడుగుతున్నా ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ గారిని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గారిని నేను ఒకటి అడుగుతున్నా మీరు పోరాటం చేస్తారంటే నేను అనకాపల్లి సీట్ నేను ఇచ్చేస్తాను మీరు వచ్చి పోరాటం చేయండి అని చెప్పి మీరు గెలవండి అని నన్ను అడుగుతున్నారు శ్రీనివాస్ గారికి నేను చెప్పదలుచుకున్నా శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం పార్టీలో నేనున్నా నిజంగా నాకే ఎంపీ కావాలనుకుంటే నాకు ఎవరు ఇవ్వాలండి నేనే తీసుకుంటాను నన్ను ఆపేది ఎవరండి మీ అందరూ నాకంటే తెలియదు కొత్తవాణ్ణి రాజకీయాలు మీరు బాగా చేస్తారని కదా మీరంతా నిష్ణాతులను పంపించింది మీరు వదిలేస్తే ఎలాగా అందుకు నేను అవంతి శ్రీనివాస్ గారికి ఒక చెప్తున్నా మీలో నిజంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడగలిగి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడాలనుంటే మీరు రాజీనామా చేసేయండి మీరు రాజీనామా చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవండి తిరిగి మీరు మీరు దగ్గరుండి నేను గెలిపించుకుంటాను మీరు రాజీనామా చేయండి అనకాపల్లికి వచ్చి అనకాపల్లిలో కూర్చొని మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది మన జనసేన సైనికులు